పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ దూకుడు పెంచింది. ఆపరేషన్ ఆకర్ష్ లక్ష్యంగా వైసీపీ పనిచేయడంతో ఇతర పార్టీ నేతలు పార్టీలోకి క్యూ కడుతున్నారు. ఇందులో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భారతరామ్ ఆధ్వర్యంలో పలువురు వైసీపీ పార్టీలోకి చేరారు. వారిని భారతరామ్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. మన వీరవరం గ్రామం నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. మన వీరవర గ్రామం ప్రజలందరూ కూడా ఎంత చైతన్యవంతులో, ముఖ్యంగా మన తూర్పుగోదావరి జిల్లాలో చూసినట్టయితే తూర్పుగోదావరి జిల్లాలో సుమారుగా 385 పైచిలుకు పంచాయతీలు ఉంటే అందులో కేవలం 28 పంచాయతీలు మట్టుకే ఏకగ్రీవం అయింది. అందులో ఒక పంచాయతీ మన వీరవరం కావడం, భక్తుల రాము గారు నూతనంగా సర్పంచ్ గా ఎన్నికవ్వడం కూడా నిజంగా మన అందరి యొక్క అదృష్టం అని ఈ యొక్క సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా వీరవరం నాయకులు, ముఖ్యంగా చిన్న వీరభద్రయ్య గారు, ఇంకా పెద్దలు అందరూ కూడా నా దగ్గరకు వచ్చి ఇవాళ ఒకటే గతంలో చెప్పి ఉన్నారు, మేము మా గ్రామాన్ని ఏకగ్రీవం చేస్తామండి. కాకపోతే మా యొక్క కోరిక ఒకటే కోరుకుంది, గ్రామాన్ని, మా గ్రామంలో కమ్యూనిటీ హాల్ ఉంది, ఇదే కమ్యూనిటీ హాల్, ఈ కమ్యూనిటీ హాల్ పైన ఇంకొక ఫ్లోర్ వేయాలని చెప్పి కోరడం జరిగింది. నేను ఖచ్చితంగా మీ అందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే ఇవాళ ఎలక్షన్స్ కంప్లీట్ అవుతాయి, అంటే నేను ఒక ఎంపీ కిందన స్టేజ్ మీద నుంచి నేను వాగ్దానాలు చేయకూడదు, నేను ఏం చెప్పాలనుకున్నది మీకు అర్థం అవుతుంది, ఏంటనేది కూడా నేను చేసి చూపిస్తాను మీ అందరికీ కూడా, త్వరలోనే కనిపిస్తుంది అని కూడా అందరికీ కూడా తెలియపరుస్తూ ప్రతి ఒక్క పంచాయతీలు కూడా ఒకసారి ఆలోచన చేసే విధంగా, అరే మా పంచాయతీ మేము ఎందుకు ఏకగ్రీవం చేయలేకపోయామని ఒక ఆలోచన వచ్చే విధంగా ఖచ్చితంగా వీరవరం గ్రామాన్ని అదే రీతిలో, మరి వార మన రాము గారు ఉన్నారు, భక్తులు రాము గారు వారి యొక్క సహాయ సహకారాలు